యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా విశ్వరూపం సినిమాకు సీక్వెల్ గా వచ్చిన మూవీ విశ్వరూపం 2. కమల్ దర్శక నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ముందుగా కథలోకి వెళ్తే, విశ్వరూపం 2 కథ పార్ట్ 1 ఎక్కడ ఎండ్ అయిందో అక్కడ నుండే కథ మొదలు పెట్టాడు విశాం. కమల్ హాసన్, ఉమర్, రాహుల్, బోస్ అమెరికా నుండి ఇండియాకు వస్తారు. విశాం ఫ్యామిలీ మీద ఉమర్ కన్నేస్తాడు. భార్య నిరుపమ, పూజ, కుమార్, మదర్ విశాం మహమ్మద్ ను కాపాడేందుకు పర్ఫెక్ట్ ప్లాన్ చేస్తాడు విశాం. ఉమర్ విశాం క్యాట్ అండ్ మౌస్ రేస్ లా ఉంటుంది. చివరకు విశాం ఉమర్ ను ఎలా ఎదుర్కొన్నాడు, అతని సామ్రాజ్యాన్ని ఎలా కుప్పగూల్చాడు అన్నది సినిమా కథ. కమల్ హాసన్ విశాం అహ్మద్ కాశ్మీరీ పాత్రలో అదరగొట్టాడు. మొదటి పాత్రలో ఉన్న ఎనర్జీని కంటిన్యూ చేశారు. రాహుల్ బోస్ విలనిజం బాగుంది. పూజా కుమార్, ఆండ్రియా ఇద్దరు ఇంప్రెస్ చేశారు. మిగతా పాత్రలన్నీ పరిధి మేరకు నటించి మెప్పించారు. సను వర్గెస్ కెమెరా వర్క్ బాగుంది. యాక్షన్ సీన్స్ లో బాగా వర్కౌట్ చేశారు. లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి. జిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ స్కోర్ బాగుంది. కథాకథనాల్లో కమల్ హాసన్ తన ప్రతిభ చూపించినా ఈసారి వర్కౌట్ కాలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. విశ్వరూపం 1 ఎక్కడ ఎండ్ అయిందో అక్కడ నుండే సినిమా స్టార్ట్ చేయడం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. అయితే కథను కొనసాగించిన తీరు ఆకట్టుకోలేదు. కథనం కూడా సోదిగా అనిపిస్తుంది. మొదటి భాగం మొత్తం ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. ఒక్కటంటే ఒక్క సీన్ ఇంప్రెస్ చేయలేదు. అయితే కాస్త కూస్త సెకండ్ హాఫ్ బెటర్ అని చెప్పొచ్చు. యాక్షన్ సీన్స్ ఆకట్టుకున్నాయి. కమల్ ఈ వయసులో ఆ రేంజ్ యాక్షన్ స్టంట్స్ చేయడం గొప్ప విషయం. సినిమాలో ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా ఏ సీను లేదు. అంతా చప్పగా సాగుతుంది. ఫస్ట్ పార్ట్ మీద ఉన్న ఇంప్రెషన్ కొద్దీ సెకండ్ పార్ట్ చూడాలని వెళ్లిన వారికి నిరాశ తప్పదు. సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేదు.